ఇంజనీరింగ్ కాలేజ్లో నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు పిల్లలందరూ. కొంబలేసి మీరు సీనియర్సా? మన ఎనర్జీ చూసి సీనియర్స్ అనుకుందిరా? ఎనర్జీ లేదు పాపం, మామూలు ఎంకరేజ్ చేస్తారు. గాంధీ జయంతి రోజు తయారైనట్టు తయారొచ్చిండ్రా ఈ సీనియర్. మనం బోనాల పండగ తయారొచ్చినట్టు తయారు. ఎక్కడ కూర్చున్నాం, ఎంత సౌండ్ చేసామన్నది కాదు, ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు అన్నదే. అవునా కాదా? అసలు ఛాలెంజ్ అంటే మీనింగ్ తెలుసా వీళ్ళకి? ఛాలెంజ్ కు పర్యాయ పదం జూనియర్స్ రా. ఛాలెంజ్ విసిరడానికి పర్యాయ పదాలు జూనియర్స్, వాటిని గెలవడానికి ఉన్నది మా సీనియర్. మనం ఇచ్చే పనిష్మెంట్ లను యాక్సెప్ట్ చేయడానికి ఉన్నది సీనియర్స్ రా. సీనియర్స్ అంటే తాగిన కప్పల కొర్రుడు తప్ప ఏం తెలుసు వీళ్ళకి? సరే పోనీ, నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. అసలు నీ గురించి ఏమన్నా అనుకోవడానికి ఉంటేగా, అసలు మనకు అంత టైం ఉందారా? అదే అదే, భూమి పుట్టినప్పుడు పుట్టారు, వీళ్ళకి టైం ఉంటుందా? అసలు ఈమెకి నా క్రేజ్ గురించి తెలియక మాట్లాడుతుందిరా. గుడ్లు అమ్మాయిలేమో పిడకలు తీసుకొని వెళ్ళారు తెలుసా కొట్టడానికి. అరే మొన్న జాగింగ్కి వెళ్ళాను రా, వెనకాల అందరు అమ్మాయిలేరా? నాతో పాటు ఈ పిల్ల కూడా జాగింగ్కి వచ్చింది, వెనకాల అన్ని కుక్కలే. మీ అబ్బాయిని మీరే కుక్కల్లా పోల్చుకుంటే మేమేం చేస్తాం? టెంపర్ నీ తెలుగులో ఏమంటారు చెప్పు. దిక్కా అంటారు. హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇచ్చేది ముక్క, బాగా సౌండ్ చేసేది నీలాంటి కుక్క, నీలాంటి కుక్క అంటే వాళ్ళ సీనియర్స్ కుక్కలరా? కుక్కలు ఎవరో ఇప్పుడే తేలిపోతుంది. మరి మామూలుగా డాన్స్ చేయాలి అంటే సీనియర్స్ దానికి పర్ఫెక్ట్. అవునా కదా? చేతులు కట్టుకొని ముద్ద పప్పు లెక్క కూర్చున్నది మీ సీనియర్స్. ఆ అరుపులకే సేక కింద పడిపోయే టైప్ వీళ్ళు. ఇలా డాన్స్ గురించి మాట్లాడేది ఇప్పుడు ఎవరు ఏంటో తెలుసుకుందామా? ఆ సవాల్కి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. ఏంట్రా డాన్స్ కాంపిటీషన్ కి రెడీయా? ఓకే, లెట్స్ వెల్కమ్ జూనియర్స్ టీమ్. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ
ఎప్పుడు ఉండదురా. జూనియర్స్ ఉన్నారంటే వారు టూ సైడ్స్ ఉంటుంది, విన్నర్స్ మాత్రం జూనియర్సే ఉంటారు అల్టిమేట్ గా. అది తెలియక డైలాగులు రాసుకుని వచ్చి చెప్తుంది. పాపం పొద్దున పప్పు తినొచ్చినట్టుంది. ఎవరు పప్పు తిన్నారో, ఎవరు పప్పు తినిపించిపోతున్నారో తెలియాలి అంటే సీనియర్స్ మీ స్టైల్ మన జూనియర్స్ కి చూపించాల్సిందే. రెడీయా? Extraordinary. Ee nagumo me extraordinary. Teen sigadaraga extraordinary. కోతి బ్యాచ్ కూడా కాదురా, కొండంగ బ్యాచ్. ఇలా మాటలతో ఇంకా ఎంతసేపు వీళ్ళకి చెప్పండి, ఎంత చక్కగా ఉన్నవి అంటూ వాళ్ళ చేత మనం అనిపిద్దాం. ఓకేనా? బట్టలు కూడా వచ్చిందిరా. ఏంటమ్మా ఇస్త్రీ కూడా చేసుకొని వచ్చిర్రు. వీళ్ళలాగా సొల్లెక్కు చెప్పద్దు, మనం స్టేజ్ మీదకి వచ్చేద్దాం. ఎంత చక్కగా ఉన్నవి అంటూ ఎవరెవరు ఇంప్రెస్ చేయబోతున్నారు సీనియర్స్, కమ్ ఆన్ టు ద స్టేజ్. Bum 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 b
మరి మన అసలు సిసల్ పర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీ ఉన్నారు కదా. Okay, let's welcome junior team. మాది సరైనోడు అనే బ్యాచ్. అదే సరైనోడులో రచ్చ చేసే బ్యాచ్ మా సీనియర్స్ ది. ఆ రచ్చకు భయపడి ఎవరు పారిపోతారో ఇప్పుడే నేను తేల్చేస్తాను. మా సీనియర్స్ ఏమంటారు తేల్చేద్దామా? మా వాళ్ళు ఆల్వేస్ రెడీ జూనియర్స్. డైలాగులు తప్ప చేతలు లేవని తెలిసిపోయింది ఆల్రెడీ. జూనియర్స్ రెడీగా ఉన్నారా? పాల డబ్బ బ్యాచ్ లో ఉన్నారు ముగ్గురు. పాల డబ్బ కొట్టేసే బ్యాచ్ లో ఉన్నారు వీళ్ళు. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మన సీనియర్స్ ఈ రోజు రచ్చ చేసి జూనియర్స్ ని తొక్కేస్తారు అని చెప్పేసి. మరి మన వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఓవర్ రియాక్షన్ తగ్గించేస్తూ ఒక ఛాలెంజ్ ఇస్తాం మన జూనియర్ అమ్మాయిలు ఏం చేయాలి అనేది. ఓకేనా సీనియర్స్? జూనియర్స్ ఓడిపోతే మా సీనియర్స్ చేతిలో ఫాస్ట్ సాంగ్ కి స్లోగా డాన్స్ చేయాలి, స్లో సాంగ్ కి ఫాస్ట్ గా డాన్స్ చేయాలి. ఒకవేళ మా సీనియర్స్ ఇచ్చిన ఛాలెంజ్ ని జూనియర్స్ సరిగ్గా చేయలేదు, మేము సాటిస్ఫై అవ్వలేదు అంటే మా వాళ్ళు వేసుకుంటారు ఇంకా మిమ్మల్ని ఫ్యాట్ 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 అని రెడీ అమ్మారు. దానికి ఒప్పుకుంటారా? ఒకవేళ సీనియర్స్ జూనియర్స్ చేత ఓడిపోతే ఓరన్ వన్ బాయ్ శారీ కట్టుకొని లిప్స్టిక్ పెట్టుకోవాలి, ఓరన్ వన్ బాయ్ కి కిస్ ఇవ్వాలి. ఓకే ఛాలెంజ్. ఓకే
థౌసండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటి అంటే, సో ఒక స్క్వేర్ లాగా తాడుతో ఒక బోర్డర్ ఇచ్చేసారు, అండ్ లోపలేమో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్మైలీస్, ప్లేట్స్, బాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఒక సీనియర్ టీమ్ ఆడితే ఆ తర్వాత జూనియర్ టీమ్ ఆడతారు అన్నమాట. ఇక్కడ ఒకళ్ళు, మధ్యలో ఒకళ్ళు, ఆ చివరి ఒకళ్ళు నిల్చుంటారు. అండ్ థర్డ్ లోపల ఈ చిన్న బాడీ పార్ట్ కూడా టచ్ అవ్వకుండా, వేలు, చెయ్యి ఏది పడకూడదు, అలా పడకుండా ఇలా మీకు అందిన ప్లేట్స్, గ్లాసెస్, బాల్స్ ఇలాంటివన్నీ తీసి ఆ టబ్లో వేయాలి. 2 మినిట్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే ఈ ఛాలెంజ్ని గెలిచినట్టు. అండ్ ప్లేట్కి, గ్లాస్కి, స్మైలీకి డిఫరెంట్ డిఫరెంట్ స్కోర్స్ ఉంటాయన్నమాట. అండ్ పొరపాటున ఎవరైనా సరే తాడు లోపల మీ బాడీ పార్ట్ టచ్ చేస్తే ఆపోజిట్ టీమ్ బాగా వైన్ చేస్తారు. మరి సో మరి దొరకకుండా ఈ బాల్స్ ని, గ్లాసెస్ ని, ప్లేట్స్ ని ఎవరైతే ఎక్కువగా దొరికించుకుంటారో వాళ్ళే రచ్చ రంబోలా చేసేసినట్టు. మరి రెడీయా జూనియర్స్, కంగ్రాచులేషన్స్. మనం ఆల్రెడీ విన్ అయినాం అన్నట్టు. సీనియర్స్ ఎప్పుడు రెస్పెక్ట్ చేయడంలో మా జూనియర్స్ ఫస్ట్ ఉంటారు కాబట్టి సీనియర్స్ ని వెల్కమ్ చేస్తున్నాం. లెట్స్ వెల్కమ్ సీనియర్స్. మేము భయపడే రకం కాదు, భయపెట్టే రకం కాబట్టి గద్దెగా జనకండ్రా. ఇప్పుడు అమ్మా రండమ్మా, మీరే రండి అయితే. సో మీకు 2 మినిట్స్ టైం ఉంటుంది. ఈ లోపు ఎన్ని ఎక్కువగా మీకు దొరికితే అన్ని ఆ టబ్ లో వేసేయాలి. గుర్తుంది కదా, బాడీలో ఏ పార్ట్ కూడా తాడు లోపల టచ్ అవ్వకూడదు. ఆల్రైట్, ఓకే, సీనియర్స్ అయితే పొజిషన్ లో ఉన్నారు. 3, 2, 1, గో. ఓకే జూనియర్, తాటి ముంజల బ్యాచ్ పర్ఫార్మెన్స్ చూసాం కదా. ఇప్పుడు మన జూనియర్స్ రెడీ ఉన్నారు కాబట్టి మనలందరికి ఒకసారి చిరపు ఇవ్వండి. Okay, juniors, positions please, and your time starts now. ముగ్గురు అమ్మాయిలు అన్నాం కదా, ఆ ముగ్గురిని నువ్వు పిలిచే ముందు వచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. చిట్టి నీ రూల్ నెంబర్ ఎంత? 510. ఈమె బ్యాక్ లాక్స్ లో నీ వెనకాల పడ్డది కదా? లేదు, కరెక్ట్ కదా? అవును. నువ్వు ఈ కాలేజ్ లో మళ్ళీ నన్ను చూస్తున్నావా? నువ్వు ఇంటర్ లో బ్యాక్ లాక్ రాసినప్పుడు నా వెనకాలే ఉండే. అక్కడి లింక్ ఇక్కడ బయటపడ్డది ఎందుకంటే టాస్క్ సక్సెస్ఫుల్ గా చేసినా కూడా అరే పట్టపట్ట చంపుతున్నది ఈమె.
ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా బాయ్స్ చేసిన ప్రయత్నానికి అప్రిషియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకో రౌండ్ ఉంటుంది అంతే కదా. సీనియర్స్ కి సౌండ్ తో పనిలేదు, సత్తా ఆల్రెడీ చూపించారు. కంగ్రాచులేషన్స్ బాయ్స్. జూనియర్స్ కి ఒకసారి క్లాస్ రా. ఆదిత్య చెప్పమ్మా, ఎప్పుడైనా దయ్యాన్ని చూసావు నువ్వు? పక్కనే ఉంది కదరా, పక్కనే ఉంది కదరా, గంట నుంచి దడుచుకొని వస్తున్నా. ఇలాంటి దయ్యాలు పక్కన నిల్చోవాలి అంటే చాలా డేర్ కావాలి. నీకు అది లేదు ఎలా అయినా. అయినా చిన్నప్పటి నుంచి నన్ను చాలా మంది దయ్యం అనేవాళ్ళు. ఎందుకు అంటే నేను బాగా గొడవ చేస్తాను, అందరిని భయపెడతాను కాబట్టి. చిన్నప్పటి నుంచి నేను అంతే బాబా క్లెవర్ ని. నువ్వు క్లెవర్. అరే ఒక చిన్న స్టోరీ రా. వీళ్ళ వాడలు అంటే స్ట్రీట్ లో రాత్రి 12 అయిందంటరా, అర్ధరాత్రి పాపం నా నాసుంటి మగోడు ఒకడు పోతున్నాడు అన్నట్టు. ఈమె కూడా పోతుందట. వాడు దెబ్బకు దయ్యం అనుకుని అటే వెనుక ఉరికిపోయిందట. ఇంతవరకు వాడు అడ్రస్ లేదు, ఆధార్ కార్డులో కూడా లేడు వాడు పాపం. ఆ రోజు కిలో వేసే మేకప్ 2 కిలోలు వేసిందట, 2 కిలోలు వేసిందట. ఈ చిల్లర ప్యాచ్లతో మన వల్ల కాదు, కానీ అయినా ఏదైనా ఆడాలి అన్నా లేదంటే ఏదైనా నిజం చెప్పాలి అన్నా ఆ దమ్ము ఉండాలమ్మా. ఉండాలా వద్దా? అది వీళ్ళకి లేదు. అంతకు డబ్బులు ఎవరి దగ్గర ఉందిరా? అదిరా అదిరా కౌంటర్ అంటే. ఏంటమ్మా అసలు ధైర్యం అంటే ఎవర్రా? దమ్ము అంటే ఎవరిదిరా? గెలుపుకు పర్యాయ పదం ఎవరిదిరా? చూశాంలే ఇంతకు ముందు ఎవడు గెలిచాడో ఎవడు ఓడాడో. నువ్వు ఊరుకమ్మా, దుద్దు దుద్దు అంటావు. నిజాయితీగా ఒప్పుకోవాలి నిజాల్ని అంటే దమ్ము ఉండాలి అవునా? అంతే. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం సాతగాక మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చా నేర్చుకోమని కాదారా? సరే వీళ్ళకి ఎలాగో నిజాలు ఒప్పుకునే దమ్ము లేదు, కనీసం డేర్ గా ఛాలెంజ్లను యాక్సెప్ట్ చేసే దమ్ము అన్న ఉందో లేదో టెస్ట్ చేద్దామా? ఆల్రెడీ ఇంతకు ముందే టాస్క్ కంప్లీట్ చేసి మా దగ్గర దమ్ము ఉందని చెప్పామా లేదారా? మా సీనియర్స్ తో పెట్టుకుంటే మీ తలరాతలు మారిపోతాయి. నోరు కంట్రోల్ పెట్టుకో, వారం మొదలైపోద్ది. అమ్ముడిది చేయ కాదు సీనియర్స్ పంజా. పాత పడిపోయినా మ్యూజియంలో ఉంటే బాగుంటుంది, మీ సీనియర్స్ కూడా త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది. నిజంగానే నిజాలు చెప్పి డేర్ టాస్క్లు చేసి వీళ్ళని ఇంకొకసారి షేక్ చేయబోతున్నారు. ఏమంటారు? ఇప్పుడే మిల్క్ షేక్ దాకా వచ్చిందిరా. సరే మరి మీ కాట్రా చొక్కల్ని ఇక్కడ రానురా. సో మరి పేరేంటి? వంశీకృష్ణ. వంశీకృష్ణ సరే తిప్పమ్మా. వంశీకృష్ణానికి నిజాలు చెప్పే అలవాటు ఉందా? ఉంది. ఇది పెద్ద అబద్ధం, ఇది పెద్ద అబద్ధం. నువ్వు రీసెంట్ గా మీ పేరెంట్స్ ఇది చెప్పని ఒక నిజాన్ని ఇప్పుడు చెప్పాలి, అలాగే మీ టీచర్స్ కి రీసెంట్ గా చెప్పిన ఒక అబద్ధం, అలాగే నీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసిన ఒక కోతి పని ఇప్పుడు చెప్పాలన్నమాట. ఆ మూడు నిజాలు చెప్తే నువ్వు ట్రూత్ గేమ్ గెలిచినట్టు. కానీ ఫస్ట్ పేరెంట్స్ కి ఇప్పటి వరకు చెప్పని ఒక నిజం ఏంటి చెప్పు. కాలేజ్ కి వెళ్ళకుండా రిసార్ట్ కి వెళ్ళా మా ఫ్రెండ్స్ తోటి, క్రికెట్ ఆడడానికి ప్లస్ సిట్టింగ్ చేయడానికి. సిట్టింగ్ చేయడానికి పండగ చేసుకో. అరే మామా ఏక పెగ్గలా. అరే మామా ఏంటన్నా సిట్టింగ్ చేయడానికి వెళ్ళావా ఫ్రెండ్స్ తో రిసార్ట్ కి? అవును కూర్చున్నారు పాపం. సిట్టింగ్ అంటే కూర్చోవడము. సిట్టింగ్ అని అంటుందంటే ఈమెకి ఇంకేం మీనింగ్ తెలుసు? సిట్టింగ్ లో ఆరి చేరిపోయింది. చాలా బాగుంది. టీచర్స్ కి రీసెంట్ గా చెప్పిన అబద్ధం ఏంటి చెప్పు. మా టీచర్ తెలియకుండా పీపీఎల్ క్లాస్ బంక్ కొట్టినా నిన్న. అయితే ఇక్కడ ఉన్న సార్లు లీక్ చేయకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకోరా తర్వాత. సో మరి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్ విషయం ఏదైనా ఒకటి మాకు లీక్ చేయాలన్నమాట. అంజికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇక్కడ మా ఫ్రెండ్స్ కి ఎవరు తెలియదు నాకు తప్ప. ఒక్క నిమిషం ఎవరా అంజీ?
నిజాలు కరెక్ట్ చెప్పినందుకు ఫస్ట్ మనడుకో వేసుకోండి రా, తర్వాత అంజి గారికి వేసుకోండి. అరే నిజాయితీకి ర్యాంకింగ్స్ ఇస్తే నంబర్ వన్ మన జూనియర్స్ ఉంటారా, అందులోనూ మన నాగోల్ ఇంజనీరింగ్ కాలేజ్ జూనియర్స్ ఉంటారా, అది లేక వారేవా క్యా నామే గా బాతేరే బాబు మనడుకు ఒక్కసారి వేసుకోండిరా. ఇప్పుడు ఇలా సత్తా ఎంతో చూద్దాము. నాన్న సిడితల్లి ఒకళ్ళు నేర్కొందాం ఇందులో. ఓకే చిడితల్లి, నీ పేరేం పేరు? హారిక. హారిక, నేను నీకు ఇస్తున్న డేర్ టాస్క్ ఏంటంటే, నేను ఏ డైలాగ్ అయితే తెలుగులో చెప్తానో అలాగే ఆ డైలాగ్ని చెప్పాలి, చెప్పకపోతే పనిష్మెంట్ అయినా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ టాస్క్ కి ఓకేనా? ఓకే. ఏమంటివి? లింగ వేదనపు మరచని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదందువ. లింగ నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందటి. లింగ లుంగి కాదమ్మా, లింగ భేదనిపమున శని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదందువ. లింగ దేవపున మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్త విను. లింగ భేదనిపమున శని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదందువ. లింగ భేదపమున శని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదంటివా? తెలుగు అమ్మా తెలుగు, మధ్యలో ఒత్తులు జెడ్డాలు. ఏంది నాదా? నాదా? అయితే విను. ఏమంటివి? లింగ భేదపున శని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదందువ. లింగ భేదపున శని దేవాలయమున స్త్రీకి ప్రవేశమే లేదండి. జాతి నిపమున సూత సూతని అర్హత లేదందువ. జాతి నిపమున సూత సూత అర్హత లేదంటివా? అల్పాహారాలు పానీపూరీలు కాదమ్మా, నీకు అర్హత లేదందువ. మళ్ళొకసారి చెప్పు చూద్దాం, నీకు అర్హత లేదందువ. నీకు అర్హత లేదంటివా? అర్హత కాదు అర్హత. అర్హత జాతి నిపమున నీకు సూత సూత నీకు అర్హత లేదందువ. జాతి నిపమున నీకు సూత సూతందు అర్హత లేదంటివా? రరి రారు రారో రరి రా రరి రారో 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 రారి రా. నువ్వు డైలాగు మర్చిపోయి అప్ప చెప్ప దెబ్బకి వెళ్ళిపోయావేంటా? నువ్వు తెలుగులో ఇది ఒక అక్షరం అని తెలీదురా ఇంగ్లీష్ పాపకి. అసలు మొత్తం అఆలు ఎన్నో నీకు తెలుసా? అఆలు రెండే కదరా, తెలియకుండా చాలెంజ్ మనం గెలిచేసినట్టేనా కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ వాళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం. ఎవరిని పిలుద్దాం? నురా నీ పేరేంటి? మనోజ్ కుమార్. మనోజ్ కుమార్, ఓకే. సో మరి డేర్ వచ్చింది కదా, డేర్ లో ఏం చేస్తావు అంటే, బానే ఉంది, నీకు బానే సెట్ అవుతుంది అనమాట. అంటే చూడటానికి పాపం క్యూట్ గా ఉన్నాడు కదా, పొగిడినట్టు అనిపించిందా? దేవుడా దేవుడా. సో మరి నీ డేర్ టాస్క్ ఏంటంటే, మామూలుగా చూడడానికి అయితే బాగానే ఉన్నావు కానీ పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇంకా బాగుంటావు తెలుసా, నువ్వు కుమ్మేస్తావు, అంత గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బా పొగిడానా? అయితే అదే పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ని కంటిన్యూ చేస్తూ మీ గ్రూప్ జూనియర్స్ అందరితో కలిసి సెల్ఫీకి పోజులు ఇవ్వాలన్నమాట. మీ అన్న ఫోటోగ్రాఫరు, మీరందరూ కలిసి సెల్ఫీలకి పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్, పిచ్చిగా అనిపించలేదు అనుకో, మళ్ళీ మేము పనిష్మెంట్ ఇస్తాం. ఓకేనా? యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. కమల పూడి కమల పూడి కట్టమింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమల పూడి కట్టమింద మామ, కన్నె పిల్లల. పాప చూసావా, టాస్క్ లింక్ ఏమైనా కావాలంటే ఏరి పెట్టుకో, మా వాళ్ళు రెడీగా ఉన్నారు.
మనకి ఇచ్చిన టాస్క్ ని మనం ఎంత సక్సెస్ఫుల్ గా చేసామో వాళ్ళు చేయలేరని చెప్పి నిరూపించుకోవడానికి సీనియర్స్ నుంచి ఒకళ్ళు వస్తున్నారు. చూద్దాం రామ్మ తల్లి మహాలక్ష్మి. నేను నీకు ఇస్తున్న ట్రూత్ టాస్క్ ఏంటంటే, నీకు ఇలాంటి సూపర్ పవర్ కావాలనుకుంటావు, ఆ సూపర్ పవర్ వస్తే నువ్వేం చేస్తావు? నేను మాయమైపోవాలనుకుంటా. ఎందుకు మాయమైపోవాలనుకుంటావు? నా బాయ్ ఫ్రెండ్ ఎవరితో తిరుగుతుండా, మాట్లాడుతుండా, ఎవరితో చాట్ చేస్తుండా, అవన్నీ కనుక్కోనికి. ఇంకేం చేయాలనుకుంటావు? విజయ్ దేవరకొండ అని కిస్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే పైకి వస్తుండే, ఎందుకమ్మా అప్పుడే పాతాళ్ళలోకి పడేస్తావు? అప్పుడే పడేయాలి కదా, లేకపోతే బుక్ అయిపోతాడు. మా వాళ్ళు అయితే మాయమైపోతే ఏం చేస్తారు? అది ఇదని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగారు కదా, ఇప్పుడు చూసుకుంటాగు. మీ వాళ్ళని నురా ఇందా నుంచి ఓతే గనెక్కడికి వెళ్తున్నాడు పిలుస్తాను. రూట్ వచ్చేసింది. నీ పేరేంటి? దివ్య. దివ్య ఇక్కడ రా, ముందుకు వచ్చే. దివ్య అని ట్రూత్ ఏం అడుగుదాం అబ్బా. ఒకవేళ ఇవాళ సాయంత్రం మన వరల్డ్ ఎండ్ అయిపోతుంది, ఓకే, సో నీకు ఇంకా కాస్త టైం ఉంది, ఒక 1 hour టైం ఉంది, ఏం చేస్తావు? మీరు మేకప్ లేకుండా ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నా. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, చెప్తావా పనిష్మెంట్ కి వెళ్తావా? 3 కరెక్ట్ నిజాలు చెప్పాలి. ఈ సాయంత్రం ప్రపంచం ఎండ్ అయిపోతుంది, నువ్వు చేసే 3 విషయాల గురించి మాకు చెప్పు. పోయి బుల్లెట్ కొనుక్కొని మంచిగా తిరుగుతా. సో మరి ఫస్ట్ ఇది చెప్పావు, బుల్లెట్ మీద తిరుగుతా అని, మరి నెక్స్ట్ ఏం చేస్తావు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్ ని తీసుకొని ఫ్లైట్ లో ఏదైనా ఐ మీన్ మార్స్ గానీ దేనికైనా వెళ్ళిపోతా. మరి మూడోది ఏం చేస్తావు? విజయ్ దేవరకొండకి రాఖీ కడతా. అందరు ఆయన ఫాలో అవుతున్నారు కదా, నేను వింతగా రాఖీ కడతా. సక్సెస్ఫుల్ గా టాస్క్లు కంప్లీట్ చేయడంలో మన జూనియర్స్ ఫస్ట్ కాబట్టి క్లాప్ చేసుకోండి. ఇప్పుడు సీనియర్ స్టాండ్ కాబట్టి రారా చిట్టండి. దా సందీప్ కి నేను ఇస్తున్న డేరింగ్ టాస్క్ ఏంటంటే, చేతులు పైకెత్తి మా జూనియర్స్ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి. ఆడవాళ్ళు చున్నీ ఎక్కడ కట్టుకుంటారు, ఎలా కట్టుకుంటారో అలా కట్టుకొని మా వాళ్ళు చెప్పిన డాన్స్ కి. ఆడవాళ్ళని మీరే చెప్తున్నారు కదా, నేను అబ్బాయిని, ఎక్కడ కట్టుకోవాలో నాకు తెలుసు. మా లేడీస్ చెప్తారా, గైడ్ చేస్తారా, దగ్గరుండి మరి చెప్తారు, నేను కట్టిస్తాను. మీరు కట్టుకోండి, మీరు కట్టుకోండి. ఓకే, మా జూనియర్ సాంగ్ సెలెక్ట్ చేస్తారు, ఆ సాంగ్ కి తగ్గట్టు చేతులు పైకెత్తి మరి డాన్స్ చేయాలి. ఓకే జూనియర్ బాయ్, బావల సయ్యా సాంగ్ కి డాన్స్ చేయాలి. బావల సయ్యా సాంగ్ కి నేను రెడీగా ఉన్నాను, బావొస్తే ఇంకా నేను రెడీ అయిపోతాను. మీకోసం బావ వస్తారు, అలాగే సాంగ్ వస్తుంది. లెట్ సాంగ్ ప్లీజ్. మరి సీనియర్ గర్ల్స్ అందరూ కూడా చక్కగా ఛాలెంజ్ చేస్తూ మంచి సూపర్ కాంపిటీషన్ తో ఈ జూనియర్ గర్ల్స్ రాతల్ని గీతల్ని మార్చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీ గర్ల్స్ సంగతి ఏంటమ్మా? గర్ల్స్ రెడీయా? మరి గీతతో అంత బిజీ కాదులో పార్టిసిపేట్ చేయడానికి మా సీనియర్స్ నుంచి ఇద్దరు సూపర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ వచ్చేయండి. ఎట్ ద సేమ్ టైం మా జూనియర్స్ నుంచి కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్. అది సౌండ్ అంటే ఓకే. సో మరి గేమ్ ఆడాలి అంటే ప్రాపర్టీస్ కావాలి కదా, ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు సీనియర్స్ లోంచి ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, జూనియర్స్ లోంచి ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, అండ్ నా చేతిలో ఏమో అటు ఇటు 2 బాల్స్ కి మధ్యలో థ్రెడ్ కట్టేసి ఉంది కదా. ఇలా ఒక్కొక్కరికి 5 ఛాన్సులు ఇస్తాము. వాళ్ళు వచ్చి ఆ 5 ఛాన్సుల్లో ఇలా బాల్స్ ని విసిరితే వెళ్ళి ఆ రాడ్స్ లో దేనికో ఒక దానికి పడాలన్నమాట. లేదు కింద పడిపోయా అంటే స్కోర్ ఉండదు.
సో అలా 5-5 ఛాన్సెస్ ఒక్కొక్కరికి ఉంటుంది, అంటే టీమ్ కి 10 ఛాన్సెస్ వస్తాయి. సో ఈ 10 ఛాన్సెస్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని రాడ్స్ కి వేయగలుగుతారో వాళ్ళే ఈ ఛాలెంజ్ ని గెలిచినట్టు. ఒకవేళ మీ గర్ల్స్ ఓడిపోతే లేదంటే పొరపాటున గెలిచారనుకో, అప్పుడు ఏం చేయాలంటే మా వాళ్ళు వచ్చి ఆ రెండు రాడ్లు తీసేసి ఈ రాడ్ మీద నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తారు ఒక ముగ్గురు అబ్బాయిలు. ఓకే, సో మరి సీనియర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు గేమ్ ఆడటానికి. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ ఏంటి అనేది తర్వాత రివీల్ చేస్తాను. ముందైతే గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం. రెడీయా? సో నీకు 5 ఛాన్సెస్, అలాగే నీకు 5 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వెంట వెంటనే వేసేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఛాన్స్ ఇది, లెట్స్ గో. ఓకే, సీనియర్స్ టర్న్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూనియర్స్ టర్న్ వచ్చింది కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్స్ కి క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం ఒకసారి. ఓకే జూనియర్స్, టేక్ పొజిషన్స్. దీపానికి వెలిగెక్కువ అంట, ఇలాగనే కొడితే స్టిక్కర్ అయిపోతావు. ఇలాగో గేమ్ లో ఓడిపోయారు కదా, ఛాలెంజ్ అయినా చేసి చూపెట్టండి. చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం, అది చూసుకుందాం. దేఖలేంగే, అసలు ఛాలెంజ్ ల కోసమే మనం పుట్టాం జూనియర్స్, ఏమంటారా? ఇంతే ఉంటుంది కానీ నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. 3-2-1 గో. అన్నా ఎల్లన్నా? వెళ్తున్నాం తల్లి. ఒకసారి పెట్టుకొని చూడమ్మా ఈసారి. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు, గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క గుర్తు మన పట్టలు గుట్టయ్యో, పెద్ద పులి లెక్క గుర్తు మన పట్టలు గుట్టయ్యో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు, గండి మసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు. పెద్ద పులిలు పెద్ద పులి పెద్ద పులి లెక్క గుర్తుదిరో, మన పట్టలు గుట్టయ్యో, పెద్ద పులి లెక్క గుర్తుదిరో, మన పట్టలు గుట్టయ్యో. దంకాయిస్తూ దఫ్తర్లు, కమాయించు డాలర్లు. సిటీ బట్టి బయలెల్లు, సెక్రీ బట్టి బయలెల్లు, దంకాయిస్తూ దఫ్తర్లు, కమాయించు డాలర్లు. పెద్ద పులిను పెద్ద పులిను పెద్ద పులి కట్టేరు, చెప్పన దేశం చుట్టేరు, పెద్ద పులి కట్టేరు, చెప్పన దేశం చుట్టేరు. ఓ
ఓకే డాన్స్ కాంపిటీషన్ విన్నర్స్ ఏకనాథ్ అండ్ టీమ్ సీనియర్స్ సీనియర్స్ కమ్ ఆన్ ఓకే ర్యాంప్ వాక్ విన్నర్స్ ఎంత సకంగా ఉన్నావే రౌండ్ సీనియర్స్ వన్స్ అగైన్ ఓకే సరైనడు రౌండ్ విన్నర్స్ శివ అండ్ టీమ్ ఓకే టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ జూనియర్స్ వినయ టీమ్ ఓకే గీతతో అంత వీజీ కాదు విన్నర్స్ శృతి అండ్ టీమ్ సీనియర్స్ మొత్తానికి సీనియర్స్ అంటే సీనియర్స్ అని మరొక్కసారి ఈ రోజు మన స్టూడెంట్ నెంబర్ 1 లో ప్రూవ్ చేశారు సీనియర్స్ మన స్పోర్టీనెస్ కి స్పిరిట్ కి జూనియర్స్ కి వీళ్ళు చెప్పట్లు ఎప్పుడు మనకి కొట్టాల్సింది ఎందుకంటే ఎప్పుడు ఓడిపోయే బ్యాచే కదా మనం ఓడిపోయినా కాలేజ్ ఉన్నంత వరకు ఉండే బ్యాచ్ సీనియర్సే కదా స్టూడెంట్స్ అంటే సీనియర్ సీనియర్స్ అంటే సత్తా అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాం ఇలాగే మళ్ళీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తాము వన్స్ అగైన్ నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ స్టాఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ దిస్ ఈస్ అపర్ణ అండ్ దిస్ ఈస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ విల్ మీట్ అప్ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టూడెంట్ నెంబర్ 1